నెల రోజుల నుంచి నిరుద్యోగులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. నర్సాపూర్ లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయిందన్నారు. వారి డిమాండ్స్ ను పట్టించుకోకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ధర్నాలు చేసే వారిని పిలిపించుకొని సమస్యలు పరిష్కరించే సాంప్రదాయం ఉండేదని నేడు కనబడడం లేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నిరుద్యోగుల ధర్నాను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై లాఠీచార్జ్ చేసి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కూడా కాలరాస్తుందన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తూ ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయి నిరుద్యోగుల ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. గత నెల రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, నిరుద్యోగులు మరి ధర్నాలు, దీక్షలు, అదేవిధంగా నిరవధిక సమ్మె కార్యక్రమాలు లాంటివి ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం చీమ పుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళని పట్టించుకోకుండా మరి వారు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తూ మరి ఈరోజు వాళ్ళకి ఒక దిక్కు వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇంకొక దిక్కేమో కంప్యూటర్లో ఆన్లైన్లో మరి డౌన్లోడ్ చేసుకోండి డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్రెడీ కేసు చేస్తున్నారు. సో కూడా ఈ ప్రభుత్వం మరి కనీసం వాళ్ళను పిలిచి మాట్లాడాలనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ధర్నాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారిని పిలిచి